ప్రకాశం జిల్లాల కీలకమైనటువంటి నేత అమ్మచ్చి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లో షర్మిలాని కలిశారు. షర్మిలాని కలిసి పార్టీకి సంబంధించినటువంటి చేరికి సంబంధించినటువంటి అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. అయితే ఎప్పుడు చేరతారనే దానిపైన ఇంకా స్పష్టత ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, షర్మిలాని కూడా కలిశారు. అయితే ప్రకాశం జిల్లా సంబంధించి చీరాల నియోజకవర్గంలో అత్యంత కీలకమైన నేతకు ఉన్నటువంటి అమ్మంచి కృష్ణమోహన్ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. 2019లో చీరాల నుండి వైసీపీ తరఫున పోటీ చేసి అప్పుడు టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతులు ఓడిపోయారు. తర్వాత నుంచి చీరాల్లో ఉన్నప్పటికీ తర్వాత 2022-23 టైంలో ఆమంచి కృష్ణమోహన్ ని పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం అక్కడ పంపింది. అక్కడ ఇన్ఛార్జిగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి ఆమంచి కృష్ణమోహన్ పనిచేసినప్పటికీ గత 6 నెలల కాలంగా ఆయన కొంత అక్కడ పరుచూరు నియోజకవర్గంలో పనిచేయట్లు పరుచూరు వేరే వాళ్ళకి హనీమిరెడ్డికి అక్కడ సిట్టు కేటాయించిన నేపథ్యంలో అక్కడ ఆయన తిరిగి చీరాలకు వచ్చేసారు. చీరాలకు వచ్చేసిన తర్వాత తన అనుచరులతో కూడా భేటీ అయ్యారు. అయితే భేటీ అయిన తర్వాత చీరాల నుండే పోటీ చేయాలని నిర్ణయించుకుని అప్పటి నుంచి వైసీపీలో ఇనాక్టివ్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. 4-5 రోజుల్లో షర్మిలాని స్వయంగా చీరాలు పిలిపించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. చీరాల రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ కొంత కీలక భూమికి పోషించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రోసయ్యకి అత్యంత విధేయుడిగా అనుచరుడిగా పేరున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య అనుచరుడిగా పేరున్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత 2014లో ఆయన ఇండిపెండెంట్ గా నవోదయ పార్టీ తరపున ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తర్వాత తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్నారు. తర్వాత 2019లో టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న నేపథ్యంలో చీరాల పాలిటిక్స్ ఇప్పుడు హాట్ గా మారే అవకాశం కనబడుతుంది. దానికి ప్రధాన కారణం ఇప్పటి వరకు చీరాలలో అప్పుడు కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, టీడీపీ నుంచి వేరే అభ్యర్థి అక్కడ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ కూడా బరిలో ఉంటున్న నేపథ్యంలో అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశం కనబడుతుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కొంత బలమైన నేతగా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొంత బలమైన నేతగా ఉన్నారు. చీరాల్లో తన వర్గం ఉంది, అంతేకాదు ఇండిపెండెంట్ కూడా పోటీ చేసిన అతనికి చరిత్ర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి అయినా పోటీ చేసి గెలుస్తారనే ధీమా ఆమంచి కృష్ణమోహన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీతో ఆయన ఎందుకు విభేదించారనే దానిపైన ఆయన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సీటు వ్యవహారంలోనే ఆయన జగన్ ని విభేదించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చీరాల్లో తనకు పోటీ కంటే వైసీపీకి ఆపోజిట్ గా పోటీ చేసిన కరణం బలరాము తర్వాత వైసీపీకి మద్దతు ఇచ్చి జగన్ తో కలిసి ఉన్నారు. తర్వాత ఆయన కుమారుని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన అప్పటి నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. తర్వాత పరుచూరు వెళ్ళమన్నప్పటికీ ఆయన కొంత అసంతృప్తితో అక్కడ వెళ్ళినప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేయాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు చీరాల నుండి పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కొంత నూతన ఉత్తేజం వచ్చేలాగా కొంతమంది చేరికలు కనబడుతున్నాయి. అంతకుముందు అటు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కానీ నందికొట్టుకూరి ఎమ్మెల్యే ఆర్థర్ కానీ అదేవిధంగా ఎంఎస్ బాబు పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కానీ కిల్లి కుపారానికి ఇలాంటి వైసీపీలో అసంతృప్త నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత జోష్ కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు 2024లో పూర్తి స్థాయిలో సీట్లు సాధించిపోయినా 2029లో ఖచ్చితంగా అధికారం తీసుకుని తమ అడుగులు వేస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా చెబుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీలో అసంతృప్తుల్ని కూడా గాలమేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ చేరడం ద్వారా కొంత పార్టీకి రాష్ట్ర స్థాయిలో కొంత బలం పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తుంది.